భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి నది ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా నదిపై నిర్మించిన నూతన బ్రిడ్జి మీద నడుచుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరి కరకట్ట వద్ద వరద ఉధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇరిగేషన్, పంచాయతీ, ఆర్ అండ్ బి, అగ్రికల్చర్, విద్యుత్, వైద్య అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వరదల కారణంగా ఏర్పడే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశాలను జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు, రోడ్లు పాడైన చోట వెంటనే పనులు చేయాలని ఆదేశించారు మంత్రి. గోదావరి వరద 50 అడుగులు దాటి ప్రవహిస్తూ ఉన్నందున ఎప్పటికప్పుడు వరద ఉధృతిని తెలియజేయాలని మంత్రి పేర్కొన్నారు.